ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాలు ఇద్దరు దేశాన్ని అమ్మేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ మండిపడ్డారు. భారత్ ను కొద్దిమంది వ్యక్తులకు అమ్మివేసి దిశగా చూస్తున్నారన్నారు. బీజేపీ నేతలు దేశద్రోహులని తెలిపారు. అడవులను అటవీ సంపదను లాభాల్లో ఉన్న ఎల్ఐసీని రైల్వేను విమానాలను అమ్మేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. రాజులు పరిపాలించాలి, డబ్బు అంతా బడాబాబుల వద్ద ఉండాలన్న విధంగా ఈ బడ్జెట్కు ఉందని పేర్కొన్నారు. అదానీ అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు బీజేపీ ఊయడం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వంపై సీఎం జగన్కు నోరు విప్పే ధైర్యం లేదన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న వైసీపీ ఎంపీలు ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణమన్నారు. వైసీపీ ఎంపీలు మేల్కొన్నారో పడుకున్నారో అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ ఎంపీలకు ఎమ్మెల్యేలకు రెండు విషయాల్లో పర్మిషన్ ఇచ్చారని, ల్యాండ్ మాఫియా చేయమని, స్టిక్కర్లు వేసుకుని తిరగమని చెప్పారన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. ఈసారి ప్రవేశపెట్టబడ్డ కేంద్ర బడ్జెట్ ప్రతి సంవత్సరం జరిగే ఒక కార్యక్రమం లాగా కాకుండా భారతదేశాన్ని కొద్ది మందికి అమ్మివేసే దీర్ఘకాలికమైన కుట్ర ఉన్న అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. పార్లమెంటు సాక్షిగా ఈ దేశాన్ని అమ్మేస్తాం మేము అని చెప్పిన దేశభక్తి ముసుగు వేసుకున్న దేశద్రోహుల బీజేపీ పార్టీ యొక్క స్టేట్మెంట్ చూసాం. భారత జాతి యావత్తు కూడా మేల్కోవాలి, ఈ మనువాదుల్ని మట్టి కరిపించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, త్యాగాల కుటుంబం అది. ఈ నరేంద్ర మోడీ, ఈ అమిత్ షా, లేక వాళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకులు, లేక చాలా గొప్పగా చెప్పుకునే సవార్కర్ కానీ ఈ దేశం కోసం ఏమి త్యాగం చేశారో చెప్పాలి. ఈ భారతదేశం యావత్తు కూడా ఆర్యులకు సంబంధించింది. భారత ఉపఖండాన్ని ఆక్రమించిన విదేశస్తులైన ఆర్యులకు సంబంధించింది అని చెప్పే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఐఐటీల్లో కూడా ఖ్యాతి పొందిన హరప్ప, మొహంజదారో ద్రవిడ నాగరికత, ఆర్య నాగరికతగా చెప్పే కార్యక్రమాన్ని చూసే దాంట్లో నుంచి నిన్న బడ్జెట్ చూడాలి. అడవులు అమ్మేస్తారట, ఇక్కడికి ఏదో అడవులు వీళ్ళు పుట్టించినట్లు. అడవుల్లో ఉన్న ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఆ అడవుల్లో ఉన్న అన్నదమ్ములంతా కాపాడుకున్న అటవీ సంపదను, ఆ భూగర్భంలో ఉన్న సంపదను దోచుకునే ప్రక్రియ. రైల్వేలను అమ్మేస్తాం, విమానాలు అమ్మేస్తాం, లాభాల్లో ఉంది కాబట్టి ఎల్ఐసి అమ్మేస్తాం, ఏదో ఒక దొంగ పేరు తెచ్చుకొని లేక కొలాబరేషన్ అని చెప్పి తమకు కావలసిన వాళ్ళు కొనుక్కునే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా భారత భూభాగం మీద మనుధర్మశాస్త్రం అమలు కాబడుతూ ఉంది, వారి ఆర్థిక విధానాలు అమలు కాబడుతూ ఉన్నాయి. అందరూ జబ్బలు జరుచుకోవచ్చు, ఇది హిందూ మతానికి సంబంధించింది కాదు, హిందూ మతంలో ఉన్న మనమందరిది కాదు, ఇది ఇది హిందుత్వ భావజాలం కింద. రాజులు పరిపాలించాలి, డబ్బులంతా వ్యాపారుల దగ్గర ఉండాలి, మిగతా వాళ్ళు వీళ్ళకు ఊడిగం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన నుంచి వచ్చిన బడ్జెట్గా అనేది కనిపిస్తూ ఉంది తప్ప ఇంకొకటి కాదు. ఎవరూ బతకడానికి వీల్లేదు, చిన్న కారు సన్నకారు వ్యాపారస్తులు బతకడానికి వీల్లేదు. ఆ డిమార్ట్లో లేదా ఇంకొక మార్ట్లో ఉండాల్సిందే కానీ అదానీల అంబాయిల మధ్యలో ఒకటి రెండు ప్లేసుల మధ్య గలాడు జరుగుతూ ఉంటుంది. అసలు పేరే వినలే అదాని అనే పేరు. ఎక్కడో గుజరాత్లో చిన్న వ్యాపారస్తుడు ప్రభుత్వ ధనాన్ని
మన ధనాన్ని ప్రజల ధనాన్ని ఉపయోగించుకొని ఈరోజు భారతదేశంలో పెద్ద షావుకారం చెప్పుకుంటుంటే నరేంద్ర మోడీ గారికి ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అదానీలు అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల ఏజెంట్గా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం యొక్క నాయకులకు సంతోషం కలగచ్చేమో కానీ అడుగంటిపోయిన ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్న జీతాలు తగ్గుతున్న జీవన పరిణామాలు చివరికి ఆకలి సూచిలో కూడా పాకిస్తాన్ కంటే వెనుకున్న కారణాన్ని బంగ్లాదేశ్ కంటే వెనుకున్న కారణాన్ని చూస్తా ఉన్నాం ఇక్కడ దేశాన్ని కుదవబెట్టే కార్యక్రమం అమ్మే కార్యక్రమం చేశారు చేస్తున్నారు మన ముందు నిర్లజ్జగా ప్రకటించారు ఆ విషయాన్ని మేము అమ్మేస్తామని।